హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు? ఇందులో కొంతమంది అడిగింది ఏంటంటే, సార్ గ్రామర్ మీద చాలా ఎక్స్క్లూజివ్గా వీడియోస్ ఇస్తున్నారు, దాంతోపాటు మీరు వొకాబులరీకి తక్కువ వీడియోస్ ఇచ్చారు కదా. అఫ్కోర్స్ అండి, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి గ్రామర్ రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, అంటే మిస్టేక్స్తో మాట్లాడవచ్చు, ఈజీ ప్లేస్లో వర్జ్ వరో పెట్టచ్చు, కానీ ఆ వర్డ్ రాకపోతే అక్కడ ఆగిపోతావు. నువ్వు వడ్డాణం కొన్నావు, ఏమని అడగాలి? డిడ్ యూ బై వడ్డాణం అనలేము కదా. అలాగే బేసిక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో మనం లిస్ట్ పెడుతున్నాం. మనం ఇదివరకు మనం రిలేషన్స్ గురించి పెట్టాము, అలాగే లైఫ్లో మెయిన్ ఇన్సిడెంట్స్ గురించి పెట్టాము. ఈ వీడియోలో మనం జ్యువెలరీస్ గురించి నేర్చుకోబోతున్నాం. చాలామంది బొట్టు అంటే బింది అంటారండి, బింది అనేది హిందీ వర్డ్. సో ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ వర్డ్ అంటే బ్లాబ్. బ్లాబ్ అనేది బొట్టు. డిడ్ యూ గెట్ ద బ్లాబ్ ఆర్ డిడ్ యూ స్టిక్ యువర్ బ్లాబ్? నువ్వు బొట్టు అంటించుకున్నావా? వేస్ట్లెట్, వేస్ట్ ఇక్కడ ఎస్ మిస్ అయింది, వెయిట్ కాదండి, వేస్ట్. వేస్ట్లెట్, వేస్ట్ అంటే ఏంటి? నడుము. డబ్ల్యూఏఎస్టీ వేస్ట్, డబ్ల్యూఏఎస్టీ వేస్ట్ అంటే పనికి మన వేస్ట్ పిల్ల అది కాదు ఇక్కడ. వేస్ట్, వేస్ట్ అంటే నడుము. వేస్ట్లెట్ అంటే వడ్డాణం. వేస్ట్ బెల్ట్ అనకూడదండి తెలియ. అలాగే ఏమంటారు, మొన్న ఏదో వడ్డాణం ఏమంటారంటే గోల్డ్ బెల్ట్, అలా కాదు. వేస్ట్లెట్ అంటే నడుముకు పెట్టుకునే దట్టి, దాన్ని వడ్డాణం అంటారు. డబ్ల్యూఏఐఎస్ వేస్ట్. టోరింగ్స్, టో అంటే తెలుసు కదా, టోయ్స్ అంటే మన కాలివేళ్ళు, టోరింగ్ అంటే మెట్టెల్, పెళ్ళైన వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. అది మగపిల్లలు బాగుంటుందని పెట్టుకోపోకండి, బాగోదు, అది ఆడపిల్లలే పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇవన్నీ ఆడపిల్లలకు సంబంధించినవి. అండ్ నోస్ రింగ్, ముక్కు పుడక తెలిసిందే. అలాగే ఇక్కడ అంటిచేసి ఉంటారు, మామూలుగా ముక్కు పుడకంటే కుట్టితే నోస్ రింగ్ రాగలుస్తుంది, అలా కాకుండా అక్కడ కుట్టకుండా ఇలా పైన పెట్టిస్తే అది నోస్ స్టడ్ అంటారు యాక్చువల్గా. సో నోస్ స్టడ్, నోస్ రింగ్ అంటే గుండ్రంగా వస్తే నోస్ రింగ్ అవుతుంది, అలా కుట్టి అలా ఉంచితే అది నోస్ స్టడ్స్ అంటారు. గార్లెండ్ అంటే దండ, గార్లెండ్ అంటే దండ, మెడల పూల దండ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆమ్లెట్, ఇక్కడ ఆమ్లెట్ అంటే తినేది కదా, ఆర్ సైలెంట్. ఇక్కడ ఆమ్లెట్ అంటే వంకీలు, మనం ఇక్కడ దండ చేతి పెట్టుకునే వాటిని ఆమ్లెట్స్ అంటారు. వేస్ట్ రింగ్, ఇది మగపిల్లలు కడతారు. వేస్ట్ రింగ్ అంటే మొలతాడు, రెడ్ ఆర్ బ్లాక్ కలర్లో కడతారు. యాంక్లెట్, యాంక్లెట్ అంటే కాళ్ళు పెట్టుకునే పట్టీలు. అండ్ వేస్ట్లెట్, రిస్ట్లెట్, రిస్ట్లెట్ని మనం బ్రేస్లెట్ అని కూడా అంటాం. ఇవి కామన్. ఇందులో మనకు తెలియని వర్డ్ ఏంటంటే బ్లాబ్ ఒకటి, వేస్ట్లెట్ ఒకటి, ఈవెన్ ప్లేట్ ఒకటి, ఆమ్లెట్, వేస్ట్ రింగ్. వీటిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది మీరు చదివేసి సరిపోతుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, ఒక వీడియో అలా పంపిస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం, నువ్వు రోజు పెట్టుకుంటావా, డూ యూ వేర్ వేస్ట్లెట్ డైలీ? నేను రోజు ధరించిన, ఐ డోంట్ వేర్ ద వేస్ట్లెట్ డైలీ, ఐ వేర్ అకేషనల్లీ. నిన్న నువ్వు బ్రేస్లెట్ కొన్నావా, డిడ్ యూ బై బ్రేస్లెట్ ఎస్టర్డే? ఎస్ ఐ బాట్ బ్రేస్లెట్ ఎస్టర్డే. ఇలా మూడు టెన్సెస్లో వీటి మీద మనం క్వశ్చన్స్ అడగాలి. ఆమె ఎందుకు జడ వేసుకుంటుంది? వై డస్ షీ ప్లేట్ హర్ హెయిర్? ఆమె ట్రెడిషనల్గా ఉండాలనుకుంటుంది, అందుకే జడ వేసుకుంటుంది. షీ వాంట్స్ టు బీ ఎ ట్రెడిషనల్ గర్ల్, దట్స్ వై షీ వేర్స్ ద ఆర్ షీ ప్లేట్స్ హెర్ హెయిర్. మీరెందుకు నోస్ రింగ్స్ పెట్టుకుంటారు? వై డు యూ వేర్ ఆర్ వై డు యూ కీప్ నోస్ రింగ్? ఐ లైక్ ఇట్ వెరీ మచ్, దట్స్ మై వేర్. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వర్డ్స్ తీసుకొని బై హార్ట్ చేస్తే కొంతకాలం మాత్రమే ఉంటుంది, వాటిని మనం సెంటెన్స్లో కనుక ప్రాక్టీస్ చేస్తే. బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్లో చేయడం వల్ల మీకు క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్స్ చెప్పడం తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎప్పుడైతే వీటి మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఒక్కసారి అటు చూడకుండా నేను అడిగేదాన్ని చెప్పడానికి చేయండి. నేను అడిగేదాన్ని తెలుగులో అడిగితే ఇంగ్లీష్, ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో చెప్పడం ప్రయత్నించండి. ఓకే, మొలతాడు ఏముంటారు చెప్పండి? వేస్ట్ స్ట్రింగ్, బొట్టు బ్లాబ్, కాలి మెట్టెలు టోరింగ్స్, పట్టీలు యాంక్లెట్, ఆమ్లెట్, ఆమ్లెట్ అంటే తినేది కాదు వంకీలు. ఇలా మనం ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే వర్డ్స్ వస్తుంది. మళ్ళీ చెప్తుందండి, ఒక పక్కన వర్డ్స్ వీడియోలు ఇస్తూ గ్రామర్ మొత్తం క్లియర్గా చెప్తూ దానికి ప్రాక్టీషన్స్ ఇస్తూనే మోటివేషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాము చూడండి. వీటన్నిటితో పాటు ముందుగా చెప్పినట్లే ప్రతి కోర్స్ సంబంధించి మనం ఫ్యూచర్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ విత్ సాల్వ్ పేపర్స్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే హైదరాబాద్ అనే పెద్ద మహాప్రపంచంలో ఈ అమీర్పేట రాగానే చాలామంది సాఫ్ట్వేర్ కోర్సెస్కి వెళ్తారు, ఏ కోర్స్కి వెళ్తే ఏమవుతుంది, అసలు ఫ్రెషర్గా వెళ్ళేవాడికి ఏ కోర్స్ సెట్ అవుతుంది,
ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఎలా వెళ్ళాలి, దానికి ఏ కోర్స్ సెట్ అవుతుంది, వీటికి సంబంధించిన వీడియోలు కూడా మొత్తం క్లియర్గా ఇవ్వబోతున్నాం. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఉద్దేశం ఒకటే, మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థికి కూడా ఈ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. చాలామంది ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్లనే అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ జాబ్లోకి వెళ్ళిన అవసరమయ్యే కమ్యూనికేషన్ స్కిల్ కావాలి. ఈ కమ్యూనికేషన్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ తర్వాత మారిపోద్దని నేను చెప్పలేను, కానీ వాళ్ళ తర్వాతనే మార్చుకునే ధైర్యం, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. వీఆర్ విత్ యూ.